అల్లు అర్జున్ హీరోగా అను ఇమాన్యుయల్ హీరోయిన్గా వచ్చిన లేటెస్ట్ మూవీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్టాక్తో దూసుకుపోతుంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాక బన్నీకి మంచి ఫాలోయింగ్ ఉన్న తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఇక ఒక్కరోజు ముందుగా యుఎస్లో వచ్చిన ఈ మూవీ కోసం ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారనే చెప్పాలి. ప్రీమియర్ షోలకు ముందే మొదలైన సందడి అదే ఊపుతో కొనసాగుతుండటం విశేషం. కోటి రూపాయల క్రాస్తో దూసుకెళ్తోంది. ఇంకా షోలు మిగిలి ఉండడంతో తొలి రోజే మరిన్ని కలెక్షన్లు వసూలవుతాయని భావిస్తున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో కూడా పరిశీలిస్తే తొలి రోజు ఈవినింగ్ షోల వరకు అందుతున్న సమాచారం మేరకు 41 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. ఇప్పుడున్న క్రేజ్ను చూస్తుంటే నా పేరు సూర్య నాన్ బాహుబలి రికార్డును కొట్టేయటం ఖాయమంటున్నారు. అల్లు అర్జున్ ఇప్పటి వరకు ప్రీమియర్స్ పరంగా సన్ ఆఫ్ సత్యమూర్తి హైయెస్ట్ గ్రాసర్గా సంచలన రికార్డును సృష్టించింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ యుఎస్ ప్రీమియర్ షోలతో $343,000 వసూలు చేసింది. ఇప్పుడు నా పేరు సూర్య కూడా ఇంకొన్ని షోలు మిగిలి ఉండగానే $122,000 వసూలు చేసింది. నా పేరు సూర్య మొదటి రోజు మొత్తం మీద 41 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉందని ఇటు సినీ విశ్లేషకులు అటు సినిమా రిపోర్ట్లు చెబుతున్నాయి. ఈ సినిమా విడుదలై ఇప్పటికే మంచి టాక్తో దూసుకుపోతుంది. డీజే తరువాత ఓ ఎమోషనల్ కంటెంట్తో అల్లు అర్జున్ తాజాగా మళ్లీ బరిలోకి దూకాడు. కథ, మాటలు, రచయిత వక్కంతవంశీ దర్శకత్వంలో స్టైల్ స్టార్ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. రిలీజ్కు ముందే ఈ చిత్రం రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 100 కోట్లకు పైగా బిజినెస్ చేయటం ఇండస్ట్రీలోనే చర్చనీయాంశమైంది. నా పేరు సూర్యకు ముందు అల్లు అర్జున్ నటించిన డీజే చిత్రం 100 కోట్ల మార్కును దాటగా వరుస విజయాలతో స్టైల్ స్టార్ దూసుకుపోతుండటంతో నా పేరు సూర్య సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతోనే ఈ సినిమా 100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. నా పేరు సూర్యకు సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా 103 కోట్లు చేయగా వరల్డ్ వైడ్ థియేటికల్ రైట్స్ మాత్రం 85.87 కోట్లు కాగా డిజిటల్ రైట్స్ రూపంలో 25 కోట్లు ఈ చిత్రం రాబట్టింది. మొత్తంగా ఈ చిత్రం 111.87 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇక ఏరియాల వారీగా బిజినెస్ను పరిశీలిస్తే నైజాంలో 21 కోట్లు, సీడెడ్లో 12 కోట్లు, అమెరికాలో 7 కోట్లు, యుఎస్ మరియు ఇతర ప్రాంతాల్లో 2 కోట్లు కాగా కేరళలో 3 కోట్లు, బెంగళూరులో 9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ను ఈ సినిమా జరిపింది. ఇక ఏపీలో జిల్లాల వారీగా పరిశీలిస్తే వైజాగ్లో 8 కోట్లు, గుంటూరు 5.5 కోట్లు, పశ్చిమ గోదావరి 5.4 కోట్లు, తూర్పు గోదావరి 5.4 కోట్లు, నెల్లూరు 2.52 కోట్లు, కృష్ణా జిల్లాలో 5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇంత భారీ రేంజ్లో ప్రీ రిలీజ్ జరిగిన నా పేరు సూర్య బ్లాక్ బస్టర్ కావాలి అంటే 112.5 కోట్లు, సూపర్ హిట్ టాక్ సంపాదించుకోవాలి అంటే 90 కోట్ల నుండి 112.49 కోట్ల వరకు, అలాగే హిట్టాక్ను సొంతం చేసుకోవాలి అంటే 75 కోట్ల నుండి 90 కోట్ల వరకు వసూలు చేయాల్సి ఉంటుందని ట్రెండ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక యావరేజ్కు మంచి టాక్ సాధించాలి అంటే సుమారుగా 75 కోట్ల లోపు ఈ సినిమా వసూలు చేయాల్సి ఉంది. యావరేజ్ హిట్ కావాలి అంటే 67 కోట్ల లోపు వసూలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 59 కోట్ల లోపు వస్తే ఫ్లాప్ అని, 50 కోట్లకు లోపు కలెక్ట్ చేస్తే డిజాస్టర్ అని పరిగణిస్తారు. అయితే ఇప్పుడు నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాకు ఉన్న అంచనాలు చూస్తుంటే ఈ సినిమా కూడా సరికొత్త రికార్డును సృష్టించడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.